స్థానిక పాలిటిక్స్ వస్తే పోయినసారి 170,000 మెజారిటీతో గెలిచారు బ్రహ్మాన మెజారిటీతో. సో అంటే ఇప్పుడు టీఆర్ఎస్కి ఒక వేవ్ తీసుకొచ్చారు ఇక్కడ. ఈసారి ఎలా ఉండబోతుంది మీ మెజారిటీ? మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లోనే ఇప్పుడు 149,000 లీడ్ ఉన్నాం. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగిపోయినాయి. 99% మహా పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లే గెలవడం, సంక్షేమ కార్యక్రమాలు నిజంగా అద్భుతం, పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఎవ్వరు చెప్పనవసరం లేదు. తర్వాత ఉత్సాహం ఉన్నటువంటి సర్పంచ్లు, మొన్ననే గెలిచినటువంటి మా శాసనసభ్యులు ఉన్నారు, అదే మాదిరి గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇవన్నీ ఉండడం వల్ల మాకు ఇంకా రెట్టింపుగా గతంలో నిశ్చింతంగా ఏమి లేదు. ఎందుకంటే ఎలక్షన్ అన్నప్పుడు ఫైట్ అన్నప్పుడు నిశ్చింతంగా ఉండవు. అంటే ఎంత అంటే ఎంత చిన్న పాదైనా పెద్ద కొట్టాలని చెప్పేసి అందుకోసం ఎక్కడ నిశ్చింతం లేదు. నిర్ణయాలు ప్రతిరోజు మా గౌరవ శాస్త్రజ్ఞులందరూ, నా క్యాడర్ అంతా కూడా నేను ప్రతిరోజు మరి జనాల్లో వెళ్ళి ఇంకా ఎందుకంటే ఎప్పటికప్పుడు స్కీమ్స్ పైన లేకపోతే పార్టీ విధానాల పట్ల వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం, చాలా రెస్పాండ్ ఉంది. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.